నమస్కారం సత్య న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఆర్మూర్ ఏసీపీ రఘు ఆధ్వర్యంలో లాక్డౌన్ పై అవగాహన బైక్ ర్యాలీ నిర్వహించిన పోలీసులు. ఎంపీ అరవింద్ మంత్రి ప్రశాంత్ రెడ్డిపై చేసిన అనుచిత వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేసిన అధికార పార్టీ నాయకులు. వైద్యులకు పోలీసులకు N95 మాస్కులు పంపించేసిన బీజేవైఎం పార్టీ నాయకులు. ఆర్మూర్ పట్టణంలో లాక్డౌన్ నిబంధనలు మరింత కఠినతరం చేసిన పోలీసులు. అనవసరంగా బయటికి వచ్చిన వాహనాల సీట్స్ హెచ్చరించిన సిఐ సైదేశ్వర్. నల్ల చట్టం రద్దు చేయాలని కోరుతూ నల్లటి వస్త్రంతో నిరసన వ్యక్తం చేసిన రైతు కూలీ సంఘం నాయకులు. ఆర్మూర్ పట్టణంలోని క్లాక్ టవర్ వద్ద ఏసీపీ రఘు లాక్డౌన్ పై పోలీసులతో అవగాహన బైక్ ర్యాలీని మున్సిపల్ పరిధిలోని ఆర్మూర్ పెరుగిడి మాడిపల్లిలో నిర్వహించారు. అనంతరం ఏసీపీ రఘు మాట్లాడుతూ లాక్డౌన్ పై ప్రజలకు అవగాహన కల్పించడానికి బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగిందని, లాక్డౌన్ నిబంధనలు తప్పనిసరి పాటించాలని, నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని, కారణముంటే తప్ప బయటకు రావద్దని, ప్రభుత్వం ఇచ్చిన సడలింపును సద్వినియోగం చేసుకోవాలని, లాక్డౌన్ సమయంలో నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు. నిబంధనలను ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. ఈ బైక్ ర్యాలీలో ఎస్ఐ శ్రీగన్, ఏఎస్ఎల్ గఫర్, కృష్ణ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు ఆర్మూర్ పట్టణంలో లాక్డౌన్ సందర్భంగా ఫ్లాగ్ మార్చ్ మాదిరిగా ఈరోజు బైక్ మార్చ్ చేయడం జరిగింది. ఆర్మూర్ పట్టణంలో అన్ని వీధులు కూడా మీ మోటార్ సైకిల్ ద్వారా మా సిబ్బంది ద్వారా సైరన్ వేసుకుంటూ అందరినీ ప్రజలందరినీ అప్రమత్తం చేసి ఎవరు కూడా బయటికి రావద్దన్నట్టుగా అందరికీ తెలియజేయడం జరిగింది. మరొకసారి ప్రజలందరికీ మా వైపు నుండి అప్పీల్ చేసేది ఏంటంటే, ఈ షాప్స్ అన్నీ కూడా 9:30, 9:45 వరకల్లా క్లోజ్ చేసేసి 10 o'clock కల్లా అందరూ ఎక్కడి వాళ్ళు అక్కడ వెళ్ళిపోవాలని, 10 నుండి స్ట్రిక్ట్గా లాక్డౌన్ ఇంప్లిమెంట్ చేస్తాము, అందరూ సహకరించవలసిందిగా మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను. మోడీ ప్రభుత్వ రైతు కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసిస్తూ May 20 బ్లాక్ డే గా పాటిస్తూ నల్ల బ్యాడ్జీలతో నిరసన చేపట్టామని ఏఈకేఎంఎస్ రాష్ట్ర కార్యదర్శి వి ప్రభాకర్ తెలిపారు. వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్ శక్తులకు ఏదైతే ఒప్పచెప్పడానికి 3 నల్ల చట్టాలని అట్లాగే విద్యుత్ సవరణ బిల్లుని తీసుకొచ్చారో దాన్ని రద్దు చేయాలని చెప్పేసి 6 మాసాలుగా ఉద్యమం కొనసాగుతూ ఉంది. 500 మంది అమరత్వం పొందారు ఈ ఉద్యమంలో. వారి ఆశయాన్ని, వారి ఏదైతే వాళ్ళ ముందున్న వ్యవసాయ రంగాన్ని కాపాడుకోవడానికి ఉద్యమం కొనసాగుతుందో అని ముందు తీసుకెళ్ళడం కోసం దేశవ్యాప్తంగా ఈరోజు AIKSCC అట్లాగే సంయుక్త పోరాట కమిటీ పిలుపునిచ్చిన భాగంలో బ్లాక్ డేగా పాటించాలని చెప్పేసి పిలుపునిచ్చింది. ఈ బ్లాక్ డే సందర్భంగా నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఈ కార్యక్రమం కొనసాగుతుంది. దీనికి జేఏసీ భాస్కర్ అధ్యక్షత వహించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ భాస్కర్ అన్న కార్యక్రమాన్ని కొనసాగించాలి. ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని ఆర్మూర్ పెరుగిటి మాడిపల్లి కొటరము గ్రామంలో బీజేవైఎం పార్టీ నాయకులు, బీజేపీ పార్టీ ఆర్మూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వినయరెడ్డి సహకారంతో వైద్యులకు పోలీసులకు N95 మాస్కులు, వాటర్ బాటిల్స్ పంపించేసినట్లు బీజేవైఎం పట్టణ అధ్యక్షుడు కలిగొట్ట ప్రశాంత్ తెలిపారు. ఓకే.
ఆధ్వర్యంలో ఫ్రంట్ లైన్ వారియర్స్ ఎవరైతే ఉన్నారో పోలీస్ శాఖ మరియు ఆరోగ్య శాఖ డాక్టర్స్ సిబ్బందికి ఈరోజు వినయనగర్ ఆధ్వర్యంలో N95 మాస్కులు మరియు వాటర్ బాటిల్స్ పంపిణీ చేయడం జరుగుతుంది. కరోనా కాలంలో వినయనగారు చేసిన సేవను చాలామంది మెచ్చుకుంటున్నారు. అంతేకాకుండా పేదవారు ఎవరైతే ఉన్నారో వారికి కూడా రోజు ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది. మరియు ఈ కరోనా కాలంలో ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించి శానిటైజర్తో చేతులు కడుక్కోవాలని మరి అంతేకాకుండా భౌతిక దూరం పాటించాలని ఈరోజు తెలియడం జరుగుతుంది. వెలుపూరు మండల కేంద్రంలో లాక్డౌన్ ను కఠినతరం చేశామని వెలుపూరు ఎస్ఐ రాజభరత రెడ్డి విలేకరుల సమావేశంలో వెల్లడించారు. మొత్తం కూడా గవర్నమెంట్ తెలంగాణ గవర్నమెంట్ లాక్డౌన్ ప్రకటించినప్పటి నుంచి మేము మా సిబ్బంది ప్రతిరోజు యథావిధిగా వెహికల్ చెకింగ్ చేయడం, తర్వాత రోడ్ల మీద వచ్చిన వెహికల్ సీజ్ చేయడం, ఆ విధంగా వాటి మీద కేసులు చేయడం కూడా జరుగుతుంది. ఇప్పటి వరకు లాక్డౌన్ ప్రకటించినప్పటి నుంచి 230 కేసులు వితౌట్ మాస్క్ లాక్డౌన్ డిజోబీడియన్స్ కేసెస్ మరియు ఈపీటీ కేసెస్ టోటల్గా 230 వేయడం కూడా జరిగింది. అలాగే ఇప్పటి వరకు 52 వెహికల్స్ని సీజ్ చేయడం జరిగింది. సీజ్ చేసిన వెహికల్స్ కూడా ఫైన్ వేయడం జరిగింది. కాబట్టి పబ్లిక్ అందరూ 6-10 వరకు వాళ్ళకి ఏదైతే అవసరం ఉందో 6-10 లోపే పనులన్నీ చేసుకోవాలి. 10 తర్వాత ఎవరికి బయటకు రావద్దు. కంపల్సరీ ఎటువంటి పరిస్థితి అయినా కూడా 10 తర్వాత బయటకు వస్తే కంపల్సరీ వెహికల్ సీజ్ అవుద్ది. అలాగే సీజింగ్తో పాటు వెహికల్కి కూడా తగు ఫైన్ వేయడం జరుగుతుంది. ఆర్మూర్ పట్టణంలోని క్లాక్ టవర్ వద్ద పోలీసులు లాక్డౌన్ ను బుధవారం నుండి మరింత కఠినతరం చేశారు. అనవసరంగా బయటకు వస్తే వాహనాలు సీజ్ చేస్తామని, కేసు నమోదు చేస్తామని వాహనదారులకు సీఐ సతీశ్వర్ హెచ్చరించారు. ప్లాస్టిక్ ప్రాణానికి హానికరం, జ్యూట్ బ్యాగ్లను వాడండి. ఆర్మూర్ పట్టణాన్ని ప్లాస్టిక్ రహిత ప్రజలు అందుకు సహకరించండి. ఆర్మూర్ అభివృద్ధికి తోడ్పడండి. ఆర్మూర్ పట్టణాన్ని పూలే అంబేద్కర్ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో గౌతమ బుద్ధుడి జయంతి వేడుకలు నిర్వహించారు. ప్రపంచ మానవాళి శాంతిని కోరుకున్నటువంటి, అదేవిధంగా విజ్ఞాన శాస్త్రాన్ని ప్రపంచానికి గుర్తించిన, ప్రపంచానికి పరిచయం చేసినటువంటి గౌతమ బుద్ధుడు యొక్క జయంతి 2564వ జయంతి సందర్భంగా ఇవాళ ఈ దేశంలో బుద్ధుడిని విస్మరించాం కాబట్టి ఈ దేశం అనేక సామాజిక రుగ్మతలకి కారణమైపోయింది. ఈ దేశంలో మానవత విలువల్ని కోల్పోయి ఒక ఉన్మాదమైనటువంటి మతోన్మాద
చర్యలకి ఉన్మాదానికి కారణము, అభివృద్ధికి దూరమైపోయి అసైంటిఫిక్ ఆలోచనకి మూఢనమ్మకాలకి కారణం ఏంటంటే బుద్ధుడి యొక్క జ్ఞాన మార్గాన్ని విస్మరించడం. అందుకే ఇవాళ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ ప్రపంచాన్ని స్టడీ చేసినటువంటి బాబాసాహెబ్ 30 సంవత్సరాల పాటు బుద్ధుడిని చదివి ఇవాళ ఇంగ్లీష్లో ఉన్న ట్రాన్స్లేషన్ని కూడా వక్రీకరించారేమో అని ఆయన పారిభాష నేర్చుకొని అశోక చక్రవర్తి పరిపాలించిన ఆనాటి మౌర్య సామ్రాజ్యంలో పాలిభాష అధికారిక భాష, బుద్ధుడి రచనలు కూడా పాలిభాషలు ఉన్నాయి కాబట్టి పాలిభాషని చదువుకొని ఆ పాలిభాషలో మరి బుద్ధుడు ఏం చెప్పాడు మానవ జాతికి అని చెప్పేసి గుర్తించినటువంటి బాబాసాహెబ్ ఈరోజు ఈ ప్రపంచానికి ఆధునిక గౌతమ బుద్ధుడుగా అంబేద్కర్ 14 అక్టోబర్ నాడు దీక్ష తీసుకున్నారు. అందుకే ఇవాళ గౌతమ బుద్ధుడు ఒక మతం కాదు, గౌతమ బుద్ధుడు ఒక ప్రాంతం కాదు, దేవుడు కూడా కాదు. గౌతమ బుద్ధుడు అనేకసార్లు చెప్పాడు ప్రపంచంలో కార్ల్ మార్క్స్ కంటే ముందు 1000 సంవత్సరాల ముందు ఆయన 8 గంటల పని విధానం గురించి చెప్పాడు. అంతేకాదు ఇవాళ కార్ల్ మార్క్స్ కంటే ముందు ఈ ప్రపంచంలో 8 గంటల పని విధానం రాకంటే ముందే ఆయన 8 గంటల పని విధానంతో పాటు పనిచేసేటువంటి సేవకులకు, అంటే ఆ రోజు సేవకులు అనేవాళ్ళు, ఈరోజు కార్మికులకు కూడా తగిన ఫలితం ఇవ్వాలని చెప్పినటువంటి ఒక గొప్ప మరి మానవతవాదే కాదు ఆయన ఒక సామ్యవాది, మొట్టమొదటి సామ్యవాది గౌతమ బుద్ధుడు. ఆయన ఆలోచనల ఆధారంగానే మరి అశోక చక్రవర్తి మరి ఆయన పరిపాలనలో భూముల్ని వంచాడు, విత్తనాలు ఎరువులు సబ్సిడీగా ఇచ్చాడు, ఉచితంగా ఇచ్చాడు. అదేవిధంగా యుద్ధాలు జరగకుండా మరి బౌద్ధ భిక్షుల ఆధ్వర్యంలో మరి శాంతి సంఘాలను ఏర్పాటు చేశాడు అశోక చక్రవర్తి. గౌతమ బుద్ధుడి సిద్ధాంతం ఆధారంగానే అదేవిధంగా 5 అంచెల పాలన వ్యవస్థను ఏర్పాటు చేశాడు. ఈ మొత్తం జైళ్లను ఇవాళ సోషలిజానికి అంతిమ దశ, సోషలిజం అనంతరం అంతిమ దశ అయినటువంటి కమ్యూనిజంలో ఏ విధంగా అయితే జైళ్లు ఉండవో, ఏ విధంగా అయితే ఆర్థిక తారతమ్యాలు ఉండవో, అశోక చక్రవర్తి కాలంలో జైళ్ళని తీసేశాడు, సైనికులందరికీ భూములు ఇచ్చి మీరు పంటల ఉత్పత్తిలో మరి భాగస్వామ్యం చేశాడు. అందుకే ఇవాళ గౌతమ బుద్ధుడి యొక్క ఈ భారతదేశంలో ఒక సాంస్కృతిక, ఒక సామాజిక, ఒక జీవన విధానంలో భాగంగా కాబట్టి ఇవాళ మనం మళ్ళీ గౌతమ బుద్ధుడి యొక్క ఆలోచనల్ని, గౌతమ బుద్ధుడి యొక్క మార్గ అన్వేషణని ఇవాళ మనం గ్రామ గ్రామాన బహుజనులు, దళిత బహుజనులు స్వంతన చేసుకోవాలనే ఇవాళ మనకి మార్గం చూపించి వెళ్ళారు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. అందుకే ఇవాళ ఈ జయంతి సందర్భంగా బహుజనులందరూ కూడా రేపు రాబోయే రోజులల్లా ఈ దేశం, అందుకే బహుజన సుఖాయ, బహుజన హితాయ అని బహుజన అనే పదాన్ని కూడా కనుగొన్నది కూడా మరి ఆ రోజు గౌతమ బుద్ధుడే. కాబట్టి ఇవాళ దళిత బహుజనులందరూ కూడా, ఈ శ్రామిక ప్రజలందరూ కూడా, భారతీయులందరూ ఇవాళ మనము గౌతముని అనుసరిస్తేనే ఈ సామాజిక రుగ్మతలన్నింటినీ కూడా సమాప్తం చేసి సమసమాజం మమతా సమతల మరి సమరాజ్యానికి మనం అందరం కూడా ప్రయాణం చేయొచ్చు అనే సందర్భం వస్తుందనే సందర్భంగా మరి ప్రజలందరూ దాన్ని అనుసరించాలని చెప్పేసి ఈ సందర్భంగా బహుజన లెఫ్ట్ పార్టీగా మరి ప్రజలకి, తెలంగాణ ప్రజలకి, భారత ప్రజలకి విజ్ఞప్తి చేస్తాం. ఆర్మూర్ మండలం మచ్చల గ్రామంలో రైతు కూలీ సంఘం నాయకులు కేంద్రం తీసుకొచ్చిన 3 రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ నల్లటి వస్త్రంతో నిరసన వ్యక్తం చేశారు. రైతు కూలీ సంఘం నాయకులు రాజన్న మాట్లాడుతూ నల్ల చట్టం రద్దు చేయాలని కోరుతూ ఢిల్లీలో రైతులు గత 6 నెలలుగా ఉద్యమం చేస్తున్నా ఇంతవరకు కేంద్ర ప్రభుత్వం నల్ల చట్టం రద్దు చేయలేదని, రైతు ఉద్యమం 6 నెలలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ రోజు బ్లాక్ డేగా ప్రకటిస్తున్నామని ఆయన తెలిపారు. అలాగే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు సరిపోయినంత కరోనా వ్యాక్సిన్ ను అందుబాటులోకి తీసుకురావాలని ఆయన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు డిమాండ్ చేశారు. ప్రకటించడం జరిగింది. ఎందుకంటే ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులను నడిపించే విధంగా నల్ల చట్టాలను తీసుకొచ్చి ఆ చట్టాలను కార్పొరేట్ శక్తులకే అనుకూలం, ఇది రైతులకు ఏమాత్రం అనుకూలం కాదు. ఈ చట్టాలకి అమలైతే రైతు ఇంకా ఆర్థికంగా పెనుభారం పడి ఆత్మహత్యలు తీసుకునే దారికి ఎదుగుతారు. కాబట్టి ఈ నల్ల చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీలో జరుగుతున్న ఉద్యమానికి మద్దతుగా ఈరోజు బ్లాక్ డేగా ప్రకటించడం జరిగింది. దాంట్లో భాగంగానే ఈరోజు మచ్చల గ్రామంలో ఈ నల్ల జెండాలను ప్రదర్శించి నిరసన కార్యక్రమంగా ప్రభుత్వం వేసే విధంగా చేస్తున్నాం. కాబట్టి కోవిడ్ పైన కూడా
ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి నశించాలి. ఎందుకంటే టీకా కూడా అందరికీ అందుబాటులో అయ్యడం లేదు. టీకాలు ప్రజలు వేసుకోవడానికి సుముఖంగా ఉన్న ఈ ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా కార్పొరేట్ శక్తులకే వాళ్ళకే అనుకూలంగా వ్యవహరిస్తున్నాయి. కాబట్టి వ్యాధి కోవిడ్ వచ్చిన వాళ్ళకు కూడా లక్షల రూపాయలు ఖర్చు చేయడం జరుగుతుంది. దాన్ని తక్షణమే ఆరోగ్యశ్రీలో చేర్చి ప్రభుత్వ ప్రజలను ఆదుకోవాలని చెప్పి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలను మూడుతల మండల కేంద్రంలో మండల టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కల్లెడి ఏలియా ఎంపీపీ శ్రీనివాసులు విలేకరుల సమావేశం నిర్వహించి మాట్లాడారు. నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ మంత్రి ప్రసన్న రెడ్డిపై చేసిన అనుచిత వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. మేము శిక్షకు రెడీ, మీ దమ్ము ధైర్యం ఉంటే పెట్టు, ప్రవేశపెట్టు, పత్రికా విలేకరులను పెట్టి ప్రవేశపెట్టు. ఏ గ్రామంలో ఎవరు గంజాయి సప్లై చేస్తున్నారో పెట్టు. కానీ ఇలాంటి బురద రాజకీయాలు, బురదయ్యే రాజకీయాలు, ఇలాంటి కుట్రపూరితమైన రాజకీయాలు వేస్తే మాత్రం టీఆర్ఎస్ పార్టీ ఇక్కడ శ్రేణులు ఊరుకోరు. ఇంకో విషయం, మీరు మాట్లాడుతున్నారు టీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ అంటారు. మేము దాదాపు హత్య జరిగిన తెల్లారే మా నాయకుడు కనీసం విచారణ లేకుండా కూడా ఆయన పైన కనక రాజేష్ పైన, సిద్ధార్థం చంపిన కనక రాజేష్ పైన ఒకే ఒక మాటతోని ఇలా సస్పెండ్ చేసిండు, పార్టీ నుంచి బహిష్కరణ చేసినాం. ఆయనకు మాకు సంబంధం లేదు. ఇప్పుడు ఆయనకు మాకు సంబంధం లేదు, టీఆర్ఎస్ పార్టీకి కనకరాజేష్కి సంబంధం లేదు. ఆ రోజు ఉండొచ్చు ఆయన వ్యక్తిగత విషయాలు, ఓ ప్రేమ వ్యవహారం వల్ల ఆయన చంపేవాడు వాళ్ళు ఏదో సందర్భంలో ఆయన పిల్లవాడు సిద్ధార్థం చంపినొచ్చు. కానీ చంపిన వ్యక్తికి మాత్రం టీఆర్ఎస్ పార్టీలో చోటు లేదు. టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు సహించదని ఒకే ఒక రోజులో మేము ఆ యొక్క పార్టీ నుంచి బహిష్కరించిన కనకరాజేష్. సిపి కార్తికేయ కూడా మరి మంత్రి గారు ప్రశాంత్ రెడ్డి గారు ఫోన్ చేసి, డిఎస్పీ గారితో ఫోన్ చేసి శిక్ష, మరి వాళ్ళు తప్పు చేసిన వారు ఎంతటి వారైనా కానీ శిక్ష వేయాల్సిందే, శిక్షించాల్సిందని ఒక్క రెండు మూడు గంటలనే వారి ఐదుగురు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కి పోవడం జరిగింది. వారిపై ఛార్జ్ షీట్ నమోదు చేయడం జరిగింది. అంటే మంత్రి గారికి ఆ యొక్క కేసు పైన చిత్తశుద్ధి ఉంటేనే కదా ఇవాళ నా నాయకుడిని సస్పెండ్ చేసిండు, పార్టీ నుంచి బహిష్కరణ చేసిండు. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి మరి సిద్ధార్థ కుటుంబానికి న్యాయం జరగాలంటే వాళ్ళ యొక్క చేసినటువంటి నిందితులను శిక్ష పడాలంటే వారికి రిమాండ్కి పంపింది కదా, సిపి గారికి మాట్లాడండి కదా. ప్రశాంత్ రెడ్డి గారికి ఒకవేళ నిజంగా టీఆర్ఎస్ పార్టీ నా మనసుని కాపాడాలనుకుంటే సిపి గారికి ఎందుకు ఫోన్ చేస్తారు, పోలీసులకు ఎందుకు ఫోన్ చేస్తారు, కఠినంగా శిక్షించాలంటే ఎందుకు ఆయన మాట్లాడతారు. జాగ్రత్త, మాట్లాడేటప్పుడు జాగ్రత్త మాట్లాడండి. ఇవాళ కనక రాయిస్తే కాదు, ఇందాక మొన్న చూసారు ఈటాల రాయందర్ పరిస్థితి ఏమైందో మీకు అందరూ తెలుసు. తప్పు చేసిన వారు ఎంతటి వారైనా టీఆర్ఎస్ పార్టీ ఉపేక్షించదు, ఎంతటి వారైనా టీఆర్ఎస్ పార్టీ క్షమించదు. కాబట్టి నువ్వు అరవింద్ గారు మాట్లాడితే మళ్ళొకసారి నేను ఇంకొక మాట నేను అరవింద్ గారికి నేను హెచ్చరిస్తున్నా. భీమవేలు విషయంలో నువ్వు ఇవాళ అంటున్నావు కదా కసకొత్తూరులో టీఆర్ఎస్ పార్టీ గుండాలు వేసినారు, టీఆర్ఎస్ పార్టీ నాయకులు వేసినట్టు. మరి పోయిన సంవత్సరము భీమవేలు పట్టణంలో రియల్ ఎస్టేట్ వ్యాపారి కరీంను, కలీం గారిని ఎందుకు మీ నాయకుడు, మీ బీజేపీ నాయకుడు ఎందుకు హత్య చేసిండు? దాని వెనుక నువ్వు ఉన్నావని బీజేపీ భీమగల్ పట్టణం అంతా గోడ చూసింది. బీజేపీ నాయకులు ఉన్నారని, అరవింద్ గారే వారికి సపోర్ట్ చేసిరని భీమగల్ మండలం అంతా గోడ చూసింది. నువ్వెందుకు ఆ రోజు మరి మా నాయకుడు ఇలా చేసిరని నువ్వు మేము మాట్లాడినావు. ఆ రోజు నువ్వే హత్య చేయించినావని మేము మాట్లాడినావు. నవీపేట మండలం అభంగపట్నంలో, నవీపేట మండలం అభంగపట్నంలో ఇద్దరు దళితులను అక్రమంగా మీ నాయకుడు భరత్ రెడ్డి అక్రమంగా మొరం తరలిస్తుంటే అడ్డుకునేటువంటి ఒక ఇద్దరు దళితులను విచ్చేసరహితంగా కొట్టి వాళ్ళని గాయపరిచినటువంటి మీ నాయకుడు బీజేపీ నాయకుడిని మీరు ఏ రోజు మీరు సంక్రాంతికొని తిరిగి మీరు తిరిగిరు ఆయన కాపాడేది. కానీ ఎస్సీలని ఒక దళితులని ఇలా ఒక అగ్రకులవాలని మూడుతల మండల కేంద్రంలో రైతు వ్యతిరేక చట్టం రద్దు చేయాలని సిపిఐఎంఏ న్యూ డెమోక్రసీ ఏకేఎంఎస్ నాయకులు నల్ల జెండాలతో నిరసన వ్యక్తం చేశారు. ఇదే మీ రాజ్యం, ఇదే మీ రాజ్యం, నరేంద్ర మోడీ.
సంఘం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈరోజు నరేంద్ర మోడీ వ్యవసాయ చట్టాలను తీసుకురావడం వల్ల రైతులకు విద్యుత్తును మొత్తం కూడా ప్రైవేటీకరణ చేయాలని చెప్పి నరేంద్ర మోడీ మొండిగా ఉన్నారు. కాబట్టి అక్కడ రైతు సంఘాల ఆధ్వర్యంలో దాదాపు 3-4 నెలల నుంచి ఆందోళన చేస్తూ ఉన్నారు. ఢిల్లీలో దాదాపు ఈ రోజు వరకు 500 మంది పైన ఈరోజు చనిపోయారు. కాబట్టి కరోనా ఉన్నప్పటికీ కూడా అనేక మంది కూడా భయపడకుండా ఈరోజు ఢిల్లీ నడి రోడ్డు మీద పెద్ద ఎత్తున ఆందోళన చేస్తూ ఉన్నారు. ఈ రైతులు దాదాపు 400 మంది రైతులు చలికి అనేక రోగాలకు పెద్ద మనుషులు రుతులాసు ఉంటున్నటువంటి వాళ్ళు చనిపోయారు. కాబట్టి ఈ 500 మంది చనిపోవడానికి నరేంద్ర మోడీ కారణం. ఈ వ్యవసాయ చట్టాలని మొత్తం రద్దు చేయాలని చెప్పి ఈరోజు 26 నాడు బోర్తాడు మండల కేంద్రంలో నల్ల జెండాలతో నిరసన తెలియజేస్తున్నాము. అట్లాగే జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈరోజు నల్ల జెండాలని ఎగురవేయడం నరేంద్ర మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈరోజు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. దీన్ని చట్టాలని విరమణ చేసుకోకపోతే ఎన్నికకు తీసుకోకపోతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని చెప్పి ఈ యొక్క నరేంద్ర మోడీ హెచ్చరిస్తున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆర్మూర్ ఏసీపీ రఘు ఆధ్వర్యంలో లాక్డౌన్ పై అవగాహన బైక్ ర్యాలీ నిర్వహించిన పోలీసులు. ఎంపీ అరవింద్ మంత్రి ప్రశాంత్ రెడ్డిపై చేసిన అనుచిత వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేసిన అధికార పార్టీ నాయకులు. వైద్యులకు పోలీసులకు N95 మాస్కులు పంపించేసిన బీజేవైఎం పార్టీ నాయకులు. ఆర్మూర్ పట్టణంలో లాక్డౌన్ నిబంధనలు మరింత కఠినతరం చేసిన పోలీసులు. అనవసరంగా బయటికి వచ్చిన వాహన సీట్స్ హెచ్చరించిన సిఐ సైదేశ్వర్. నల్ల చట్టం రద్దు చేయాలని కోరుతూ నల్లటి వస్త్రంతో నిరసన వ్యక్తం చేసిన రైతు కూలీ సంఘం నాయకులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.